అందరికీ నమస్కారం అండి తెలుగు పూజా ఛానల్కి స్వాగతం శ్రీ మాత్రే నమ సాధారణంగా చాలామంది ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వారు ఉన్నటువంటి సమయంలో మాట్లాడితే ఏమీ కాదు కానీ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారు అక్కడ లేనప్పుడు వారి గురించి అస్సలు మాట్లాడకూడదు ఇతరుల్ని కించపరచకూడదు అయితే ఇతరులని కించపరిస్తే ఎలాంటి కష్టాలు మరియు నష్టాలు వస్తాయో లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి మనకు చక్కగా వివరించారు ఆ విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది అయితే లక్ష్మి ఆ పరిసరాలన్నీ కూడా పరికించింది పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు డాబు లేదు పరిసరాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కలిగింది భిక్షార్థి సక్రుయాతః అని చిన్న ప్రశ్న వేసింది మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే బాగుండేది కానీ లక్ష్మి అలా అనలేదు ఆ ముష్టివాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంది శివుడు ఆది భిక్షువు కదా లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తి పొడుస్తూ వెటకారంగా మాట్లాడింది పార్వతికి ఈ ప్రశ్న చాలా బాధను కలిగించింది ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది కానీ తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా కానీ ఏం చేస్తుంది ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు అలా అని సరిపెట్టుకొని ఊరుకోనూ లేదు ఏదో సమాధానం చెప్పాలి ఏం చెప్పాలి అని కొంచెం ఆలోచించింది సుతను బలిమఖే అంది బలిచక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరికి వెళ్ళారమ్మా అని సమాధానం ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగిపోయింది బలి దగ్గరకు వెళ్ళిన ముష్టివాడు తన భర్త శ్రీమహావిష్ణువు వామనవతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగుల నేల అడగడం లోకవిదీతమే మా ఆయన కన్నా మీ ఆయనే దారుణం అనే భావం పార్వతీ మాటల్లో చూసింది లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది మళ్ళీ ఏదో విధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయ్యింది రెండో ప్రశ్న వేసింది తాండవం కోద్య భద్రే అని అడిగింది అమ్మ మీ ఆయన ఈరోజు నాట్యం ఎక్కడ చేస్తాడు అని దానర్థం మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోనే అంతరార్థం అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది మన్యే అంతే అంది బృందావనంలో అనుకుంటున్నానమ్మా అని ఆ మాటలకు అర్థం బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు శివుడు కాదు మా ఆయనే కాదు మీ ఆయన కూడా నాట్యం చేస్తాడు ఎటొచ్చి మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు అంతేకాని మీ ఆయనలాగా అందరి ఆడవాళ్లను వెంటేసుకొని నాట్యం చెయ్యడు అని సమాధానం పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు ఆమెకు మతిపోయినంత పనయ్యింది ఎలాగో కూడగట్టుకుంది ఈసారి తనకు ఇబ్బంది లేని విధంగా మాట్లాడాలని అనుకుంది కొను చ మృగ శిశుహు అని మరో ప్రశ్న వేసింది మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా అని దాని అర్థం లక్ష్మీ కొడుకు మన్మధుడు చాలా అందగాడు పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు మా అబ్బాయి చాలా అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం పార్వతి చాలా నొచ్చుకుంది కాకిపిల్ల కాకి ముద్దన్నట్లు ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దు పార్వతీ మెదడులో ఒక ఆలోచన తలుక్కుమని మెరసింది వెంటనే అంది నైవ జానే వరాహం అంది ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దాని వెంట వెళ్ళాడమ్మా ఎక్కడున్నాడో తెలీదు అంది మా అబ్బాయిది ఏనుగు ముఖమే కానీ మీ ఆయన పూర్తిగా వరాహ అవతారమే సుమా అని పార్వతీ సమాధానంలోని చమత్కారం ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కలిగించింది ఇంతసేపటికి ఎలాగోలాగా తేరుకుంది ఈసారి జాగ్రత్తగా తనకు ఎదురు దెబ్బ తగలని విధంగా పార్వతికి దెబ్బ కొట్టాలనుకుంది అటు ఇటు కాసేపు చూసింది బాలే కశ్చిన్న దృష్ట జరట వృషపతి అని అడిగింది మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా అని ప్రశ్న మాది గరుడ వాహనం విమానాల్లో వలె ఆకాశంలో తిరుగుతాం మీరు నేలపై తిరుగుతారు మీ వాహనం ముసలి ఎద్దు అది కదల్లేదు మెదల్లేదు అని ఆక్షేపం మేం పై స్థాయి వాళ్ళం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి అందుకే వెంటనే అందుకుంది గోప ఏ వాస్య వేత్త అంది ఆవుల సంగతి ఎద్దుల సంగతి గోవుల్ని కాసేవాడిని అడిగితే తెలుస్తుంది గాని నన్ను అడిగితే ఏం లాభమమ్మ పోయి మీ ఆయన్నే అడుగు అని చిన్న చురక అంటించింది మా ఆయన నడిపే వాహనాన్ని మీ ఆయన మేపుతాడు మీకంటే మేమే ఎక్కువ అని పార్వతీ మాటల్లోని ఆంతర్యం ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయ్యింది తిన్నగా జారుకుంది నిజానికి ఇదంతా వీరిద్దరి మధ్య వేలాకూలంగా జరిగిన సంభాషణ ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చి పుడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఇందులో పాత్రలుగా లక్ష్మి మరియు పార్వతులను ఒక కవి ఎంచుకున్నారు ఇటువంటి సన్నివేశాన్ని కల్పించారు అందుకే ఎప్పుడు కూడా మనం ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు మన చేతిలోని ఒక వేలు ఎదుటివారిపై చూపిస్తుంది అంటే మిగతా నాలుగు వేలు కూడా మన వైపే చూపిస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులని బాధపట్టే విధంగా మాట్లాడకూడదు అలా మాట్లాడడం వలన ఇతరులు బాధపడతారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి ఒకరిని అంటే మనల్ని ఇంకొకరు అంటారు కాబట్టి ఎప్పుడూ కూడా అలా మాట్లాడకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి మేము మరిన్ని వీడియోలు చేయడానికి సహాయపడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వారికి కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శుభం